గ్రామ పంచాయతీకు గ్రామ ప్రజలు ఖుషీ చేస్తంటే ఖుషీ పడే ప్రజలు కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి 10 లక్షలు కాదు 8 సంవత్సరాలు గ్రామ పంచాయతీ నిధులు దారి మళ్ళించి వాడుకున్నాడు మిత్తికి మిత్తి కట్టాలే మిత్తికి మిత్తి కట్టి గ్రామ సర్పంచ్లకు గ్రామాలకు ఇస్తదప్ప నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రామ ప్రజలు సర్పంచ్లు ఎంపీడీసులు జెడ్పీడీసులు వార్డు మెంబర్లు ఎవ్వరు కూడా క్షమించరన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి గ్రామాలకు నిధులు కాజేసిరు రోడ్లు వేస్తున్నామన్న గ్రామాలకు గ్రామీణ సడక్ కింద రోడ్లు వేస్తున్నాం నేషనల్ హైవే రోడ్లు వేస్తున్నాం ఇళ్లు కట్టిస్తున్నాం కమ్యూనిటీలు కట్టిస్తున్నాం బియ్యం పైసలు ఇస్తున్నాం రోడ్ల పైసలు ఇస్తున్నాం శ్మశాన వాటిక పైసలు ఇస్తున్నాం ఇలా కమ్యూనిటీల పైసలు ఇస్తున్నాం చెట్లకు పైసలు ఇస్తున్నాం లైట్లకు పైసలు ఇస్తున్నాం పోళ్లకు పైసలు ఇస్తున్నాం అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఆ అభివృద్ధిని ఆ సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు అందించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్నకు మొన్న నరేంద్ర మోడీ గారు 5 కిలోల బియ్యం ఇంకా పెంచుడు పేదలు కష్టపడుతున్నారు బాధపడతారు చెప్పి కానీ మే కేంద్రం ఇచ్చే 5 కిలోల బియ్యం కూడా ఇలా ఇయ్యకుండా పేదలను వంచిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను లేఖ రాస్తే ముఖ్యమంత్రిని సంగతి ఏందో చూస్తా పేదలకు మోడీ గారు ఇచ్చిన బియ్యం ఇయ్యి ఇయ్యకుండా నేను సంగతి ఏందో చూస్తానని లేఖ రాస్తే నిన్నకు నిన్న ఆ బియ్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ జీతాలు ఇస్తున్నాడు ఇవాళ ఇవాళ జీతాలు ఇవాళ 10వ తారీఖు ఇవాళ 12వ తారీఖు 12వ తారీఖు ఇవాళ ఇంతవరకు కొన్ని జిల్లాలో జీతాలు రాలే పెన్షన్లు రాలే ఏమి రాలే మళ్ళా బండి సంజయో భారతీయ జనతా పార్టీ లేఖ రాస్తే మళ్ళా ముఖ్యమంత్రి జీతాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది కేవలం బీజేపీ స్పందిస్తుందప్ప బీజేపీ మాట్లాడుతుందప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించే స్థితి లేడు తెలంగాణ బిచ్చబతికి చేసిండ ఇక్కడ ఉత్తున్నలో కుక్కల పేరు మీద 120,000 అప్పు చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిండు సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండట కేంద్ర ప్రభుత్వం వల్ల 3 లక్షల కోట్ల అప్పైందని తెలంగాణ నష్టం జరిగిందని తెలంగాణ రాష్ట్రానికి 5 లక్షల కోట్ల అదనపు ఆదాయంతో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు చేసి చిప్ప చేతికిచ్చి తెలంగాణ ప్రజల బతుకులను బర్బాద్ చేసి బిచ్చ బతుకు చేశాడు మూర్ఖుడు ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికి మాత్రమే ప్రయత్నించడాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి పోయిండు నిన్నొకడు వేకింది అయిపోయి వీకెండ్ అవుట్ అయిపోయింది
తెలంగాణ సిఎస్ పాపం వట్టిగా వదన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు మంచోళ్ళన్న మనసున్న మంచోళ్ళన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు పేదోళ్ళన్న పేదోళ్ళ ముసురు ఓసుకుంటే వట్టిగా వదన్న పేదోళ్ళ ముసురు ఓసుకున్న ఈ తెలంగాణ సిఎస్ ను కోటు చంప పడల్ మన చంపితే పోయి ఆంధ్రప్రదేశ్ లో వడ్డడన్న ఈరోజు సిఎస్ 317 జీవో పేరుతో నీ నా టీచర్లను ఉద్యోగులను ఉపాధ్యాయులను చెట్టుకోరి పుట్టగోడు చేసి 30 మంది చచ్చిపోయారన్న పాపం ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారన్న అనారోగ్య పాలన చేసుకున్నారన్న 30 మంది 34 మంది ఉద్యోగస్తులు జీతం మీద బతుకుతున్న కుటుంబ పోషణ కోసం బతుకుతున్న ఉద్యోగస్తులు ఇలా 317 జీవో తీసుకొచ్చి పిల్లలు కూడా భార్య కూడా భర్త కూడా తల్లిదండ్రులు కూడా అనారోగ్యానికి గురైన వయసు మీద పడ్డ తల్లిదండ్రులు కూడా వాళ్ళందరూ ఇబ్బంది పెడితే దేవుడు చూచిండు. అందుకే ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు సంబంధించిన సిఎస్ ను అక్కడికి పంపిడ్డాను. పీకేదో ఆడ వీకుపో అని చెప్పి కోటు మొట్టికాయలేసి ఆడికి పంపిందన్న. ఇన్ని సంవత్సరాలుగా ఈ సిఎస్ చేసిన దుర్మార్గాలపై, ఈ సిఎస్ పాల్పడిన అవినీతిపై, ఈ సిఎస్ పడ్డ అక్రమాలపై, ఈ సిఎస్ యొక్క అనాలోచిత విధానాల మీద తప్పకుండా విచారణ జరపాలి. ఈ సిఎస్ మీద పక్క క్రిమినల్ కేసు పెట్టాలి. ఈ సిఎస్ సంగతి ఏందో చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నదన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ సిఎస్ ఏ కాదన్న, అనేక మంది తెలంగాణ క్యాడర్ చాలా మంది ఉన్నారన్న ఆఫీసర్లు, అనుభవం ఉన్నోళ్ళు, అనుభవజ్ఞులు, సత్తా ఉన్నోళ్ళు, నిజాయితీతో పనిచేసేటువంటి అనేక మంది ఆఫీసర్లు, తెలంగాణ క్యాడర్ ఆఫీసర్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తలేడు, వరకు పోస్టింగ్ ఇస్తలేడు. ఎందుకంటే ఏపీ క్యాడర్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి సంఖ్యలు పెట్టుకుంటే, ఆయన కాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఆడిందే ఆట పాడిందే పాట, దొంగ జీవో లేచు అక్రమంగా దోచుకోవచ్చు, అక్రమంగా దాచుకోవచ్చు. కేసీఆర్ ఏది చెప్తుంది, రబ్బర్ స్టాంపు లెక్క పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ అనుభవం ఉన్న తెలంగాణ క్యాడర్ కు ఇలా పోస్టింగ్లు ఇవ్వకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఇతర రాష్ట్రాల క్యాడర్ కు వాళ్ళకు ఇలా ఉద్యోగాలు ఇచ్చి పోస్టులు ఇచ్చే పరిస్థితి వచ్చిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అభివృద్ధి గురించి మేము మాట్లాడుతున్నాం, అభివృద్ధికి చర్చకు రమ్మని మేము మాట్లాడుతున్నాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం అభివృద్ధి గురించి మాట్లాడకుండా అభివృద్ధి మీద చర్చకు రాకుండా కేవలం మోడీ గారు తిట్టుడే, కేవలం కేంద్ర ప్రభుత్వం తిట్టుడే. నేను అన్నా ముఖ్యమంత్రిని, మొన్న రాగా 8 సంవత్సరాలు ఢిల్లీ పోతువి మోడీ గారి కలిసివి, షాలువలు కప్పుకుంటువి, షాలువలు వస్తువి, వంగి దండాలు పెడతావి, పొరుల దండాలు పెడతావి, మోడీ గారు మంచోడంటవి, బీజేపీ మంచిదంటవి. ఇప్పుడు ఏం పుట్టింది ముఖ్యమంత్రి నీకు అని అడిగిన మొన్నదాకా. నువ్వేనప్పుడు అడిగాను కదా, నా తెలంగాణ రాష్ట్రానికి నిధులు సార్, నా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నావు భావిస్తే ఇలా మోడీ గారిని ఎందుకు అడగలేదక్క, మోడీ గారిని ఎందుకు అడగలేదన్నా. కేసీఆర్ అవినీతి మీద, కేసీఆర్ పాల్పడుతున్న అక్రమాల మీద, కేసీఆర్ కుటుంబం చేస్తున్న లంగదండ దొంగ దందాల మీద కేంద్ర ప్రభుత్వం డేగ కన్నుతో అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి, విచారణ ప్రారంభించింది కాబట్టి, కేసీఆర్ కుటుంబం జైలుకు పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలా మోడీ గారిని సిగ్గుండాలక్క. మనకి చెప్పాలక్క, మన ఊర్లలో దొంగతంద లంగ చేస్తే ఊకుంటాం, అక్కడ లంగతంద చేస్తే ఇలా కేసీఆర్ బిడ్డ ఏం చేసిందక్క, ఏం చేసింది లిక్కర లిక్కరని స్టైల్ కంట మా సారదంద సారద దొంగ సారద చేసింది, మీరు లిక్కర స్టైల్ కనకుండా సారదంద చేసింది. వంద కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో పెట్టి దొంగ సారదంద చేస్తుందట. ఆమెను విచారణ ఏదంట, పట్టకపోద్దట, పట్టకపోతే తెలంగాణ మహిళను అవమానపరిచాడట. ఊకుంటామాక, ఇక్కడ కొల్లాపూర్లో డబ్బులు పెట్టడానికి పైసలు లేవట, కొల్లాపూర్లో రోడ్లు వేయడానికి పైసలు లేవట, కొల్లాపూర్లో పేదలకు పెన్షన్ వేయడానికి పైసలు లేవట, కొల్లాపూర్లో తమ్ముళ్లకు ఉద్యోగానికి పైసలు లేవట, కొల్లాపూర్లో ఫ్యాక్టరీలు పెట్టడానికి పైసలు లేవట. కానీ కొల్లాపూర్లో లేవట పైసలు, కానీ కేసీఆర్ బిడ్డకు మాత్రం 100 కోట్లు పెట్టి ఢిల్లీలో దొంగ సారా దంద చేయడానికి మాత్రం 100 కోట్లు ఉన్నాయటక్క. సారా దందనే కాదు, పత్తాలట క్యాసినో పత్తాల దంద కూడా చేస్తున్నట. కేసీఆర్ కుటుంబం చెయ్యని దందలేదు, అన్ని దొంగదండలు లంగదండలు అన్ని కేసీఆర్ కుటుంబం చేస్తున్నారు. ఇలా అవన్నీ బయట పడతాయని చెప్పి దాని మీద తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతుందని చెప్పి
మన దృష్టి మళ్ళించడానికి పేదోళ్ళ దృష్టి మళ్ళించడానికి అభివృద్ధి మీద చర్చ జరగకుండా ఉండడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల బిఆర్ఎస్ పేరుతోని ఇల కొత్త పార్టీ పెట్టాడు పక్క రాష్ట్రానికి పోతున్నాడు పక్క రాష్ట్రానికి పోతుండా ఉద్యమపుడు ఈయనన్నాడు లంకలో ముట్టినోళ్ళు రాక్షసులు అన్నాడు ఈయనే రాష్ట్ర ముఖ్యమంత్రి అదే ఆడికే పోతుండు అక్కడోళ్ళు ఆలోచించాలి మిమ్మల్ని రాక్షసులు అన్నాడు మిమ్మల్ని రాక్షసుడన్నటువంటి ఈ దుర్మార్గుని మీరు స్వాగతం పొందుతారా బలిద పూజ చేస్తారా।